ఎవరు డిస్టర్బ్ చేసే ఛాన్సే లేదు. వాచ్మ్యాన్ ఎవరు లేరా? ఏమో వాచ్మ్యాన్ ఉంటాడని చెప్పాడు. రా నమస్కారం అయ్యా. నమస్తే. మీరు వస్తున్నారని ఆనందబాబు ఫోన్ చేసి చెప్పారయ్యా. ఓ అవునా, అది ఇలా ఇవ్వండి అయ్యా. నేను గౌతమ్, నా భార్య స్వర్ణ. నమస్కారం. మీ పేరు? శంకర్రావు అయ్యా. పదండి. వావ్, సూపర్ గా ఉంది కదా ఈ రూమ్. ఎగ్జాక్ట్లీ ఈ ఇల్లు, ఈ ప్లేస్ అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఈ రూమ్. ఇట్స్ అమేజింగ్, బ్యూటిఫుల్. కానీ నా భార్య అందం ముందు ఇవన్నీ డమ్మి. చాలు చాలు, ఇంకా నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. ఎనీవే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. అయ్యా ఈ రూమ్ లోకి వచ్చారంట అయ్యా. ఎందుకు, ఏమైంది? ఏం లేదయ్యా, ఇది మా పెద్దయ్య గారి బెడ్రూమ్. సరే, మీ ఇద్దరికి ఈ రూమ్ బాగా నచ్చినట్టుంది, అందులోకి కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళు, పర్లేదులేండి ఈ రూమ్లోనే ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైట్కి మీ ఇద్దరికి డిన్నర్ రెడీ చేశాను, నేను రేపు పొద్దున్నే వస్తానయ్యా. పొద్దున్న? అవునయ్యా, అవతలొడ్డునే మా ఇల్లు, గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తాను. పర్లేదు, వెళ్ళండి. సరేనయ్యా, నేను బయలుదేరుతాను. చాలా బాగుంది కదా. గౌతమ్, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కదా. గౌతమ్, ఊరికే ఉండవా? ఎందుకు ఊరికే ఉండాలి? గౌతమ్, ఊరికే ఉండాలి? ఎంత దూరం వచ్చి? నో నో నో, ప్లీజ్ వద్దు. నో నో వే, ప్లీజ్ గౌతమ్. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇంటికి వాచ్మ్యాన్. నా పేరు రుద్రయ్య. మీరేనా ఆనంద్ సార్ ఫ్రెండ్? అవును. మెయిన్ డోర్ క్లోజ్ చేస్తున్నాను, అది చెప్దామనే వచ్చాను. గౌతమ్ ఎవరు? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. వాచ్మెన్ అవాడు ఎవడో కూనికోరలా ఉన్నాడు. వాచ్మెన్లు జేమ్స్ బాండ్లా ఉండరు, అర్థమైందా? అలాంటప్పుడు ఈ టైం అస్సలు వేస్ట్ చేయకూడదు.
స్వర్ణ ఒకటే చెవి దిద్దుంది. డైమండ్ స్టడ్. ఓ మై గాడ్. అయ్యో ఎక్కడ పడేసావు? ఏమైంది? టెన్షన్ పడుకో, ఇక్కడెక్కడ ఉంటుంది. గౌతమ్ కార్లోనో బోట్లోనో పడి ఉంటుంది, వెళ్ళి చూస్తావా ప్లీజ్? ఏం స్వర్ణ తమాషా చేస్తున్నావా? టైం ఎంత అయిందో చూడు, మార్నింగ్ వెళ్ళి చూద్దాం. గౌతమ్ అది బహుమతి కాదు, నాకు మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. చెవిదిద్ద ఎలాగో లేదు, అది లేదని చెప్పి నేనే ఇరుక్కున్నానా? స్వర్ణ కొంచెం ఆలోచించు, టైం గన్ టైంలో అది కాక 6 కిలోమీటర్లు వెళ్ళాలి, పైగా చీకటిగా ఉంది. నాకోసం ఇంత చిన్న రిస్క్ కూడా తీసుకోలేవా? కొంచెం అర్థం చేసుకో. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేనే వెళ్తాను. మాతిపోయిందా నీకు? సరే నేనే వెళ్తాను. గౌతమ్ జాగ్రత్త. స్వర్ణ వెళ్ళక తప్పదా? ప్లీజ్ గో. లైఫ్లో జరిగేది ఒకే ఒక ఫస్ట్ నైట్, దానికి కూడా ఇంత టార్చరా? అయ్యయ్యో ఎంత మంచి వాచ్ విరిగిపోయింది, బహుశా ఇది ఈ బంగ్లా ఓనర్ వైఫ్ తా ఉంటుంది. వాచ్మ్యాన్, ఏ వాచ్మ్యాన్! ఏంటి? వెళ్ళి బోట్మ్యాన్కి ఫోన్ చేయని, కొంచెం అవతలకి వెళ్ళి రావాలి. ఏంటి విషయం? ఒక నగ పోయింది, దాన్ని వెతకాలి. వాడు బాగా మందు కొట్టేసి ఎక్కడో పడుకొని ఉంటాడు, వెళ్ళి పడుకో, రేపు పొద్దున్నే చూసుకుందాం. అది నువ్వు డిసైడ్ చేయొద్దు, నేను డిసైడ్ చేస్తాను. నువ్వు ముందు ఫోన్ చేయి. నేను చెప్పానుగా వాడు ఫోన్ ఎత్తాడు. బోట్ దిగేటప్పుడు అక్కడ ఎక్కడో పడి ఉంటుంది, నేనే వెళ్ళి చూసి వస్తాను. ఒక్క నిమిషం, టార్చ్ తీసుకెళ్ళు. థ్యాంక్స్. చీకట్లో ఎక్కడ వెతకాలబ్బా దాన్ని. స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంటుంది కదా, అక్కడికి వెళ్దాం. Thank you.
ఏమైంది? ఓ మై గాడ్, షివరింగ్ ఏంటి? ఏమైంది? చాలా భయం వేస్తుంది. భయం? భయం ఎందుకు? ఎవరు నన్ను వెంబడిస్తూ వస్తారు? వెంబడించారా? ఎవరు? ఉండు ఉండు. నాకు చాలా భయం. భయం? భయం ఎందుకు? ఎవరు ఫాలో చేశారు? లేదు. ఒక్క నిమిషం గౌతమ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు? ఓకే ఓకే ఓకే, భయపడదు. నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా. ఓకే రా రా రా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ ఎక్కడికి వెళ్ళి చచ్చాడు? వాచ్మ్యాన్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక్కడే ఉన్నాను. తలుపు ఎవరు తట్టింది? నేనే తట్టాను. ఎందుకు? ఈ పిల్ల భయపడుతూ పరిగెత్తడం చూశాను. ఎందుకో తెలుసుకుందామని తలుపు తట్టాను, కానీ ఈ పిల్ల తలుపు తీయనేలేదు. మీరేం భయపడకండి, నేనున్నాను. వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. వెళ్ళండి. నన్నెవరో ఖచ్చితంగా వెంబడించారు. భయపడద్దా. దెయ్యమో భూతమో అయ్యుంటుందా? కొత్త చోటు కదా, అందుకే నీకేదేదో అనిపించుంటుంది.